ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు మనుషులను ఏ విధంగా దీవిస్తాడో ఆయన దీవెనలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఇక్కడ వ్రాయబడి ఉంది. తన పట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధాలుగా దీవిస్తానని మాట ఇచ్చాడు. ఈ దీవెనలలో కొన్ని ఇహలోక సంబంధమైనవైతే మరికొన్ని ఆత్మ సంబంధమైనవి. పాత నిబంధన కాలంలో ధనధాన్యాలు ఉండడం దేవుని ఆశీర్వాదాలకు గుర్తు అని ప్రజలు అనుకున్నారు. తరచుగా అది నిజంగా గుర్తే కానీ ఎల్లప్పుడూ కాదు. క్రొత్త నిబంధనలో దేవుడిస్తానన్న దీవెనలు చాలా మట్టుకు ఆధ్యాత్మికమైనవి మరియు శాశ్వతమైనవి. అయితే ఏ దీవెనలైనా మనము పొందాలంటే మనము దేవునికి విధేయులమై ఉండాలనే విషయాన్ని గమనించాలి. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమిదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను అని. ప్రియులారా, మనం యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. భూ దిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు అని. ప్రియులారా, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికందరికీ అనుగ్రహించును అని. సహోదరి సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యొద్దకు మరలి నిన్ను గూర్చిన జ్ఞానము సంపాదించుకొని నిన్ను అనుసరించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఈ లోకంలో మంచి పోరాటము మేము పోరాడుతూ మా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకొని నీ ప్రత్యక్షతను అపేక్షించే వారముగా ఉండుటకు కృపచూపమని, నీవే మాకు కేడముగా ఉండి మా ప్రవర్తనను కాచి మమ్మలను వర్ధిల్లజేయమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు మాలో ప్రతి ఒక్కరికి నీ కలుగజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.